వండి చెప్పవలసిన చోటు ఇదే చెప్పండి అదే సీక్రెట్ చెప్పబోయే వ్యక్తి వస్తారు కూర్చోండి बाध्यता నాకుంది కై డబ్బిస్తే పంచేసే రౌడీలు ఈ సిటీలో చాలా మంది ఉంటారు అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ పనికి నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు తెలుసుకోవచ్చా నువ్వు తల్లిని ప్రేమిస్తున్నా కాబట్టి కొన్ని రోజుల్లో మరణం తప్పదని తెలిసినా ఆ తల్లి వైద్యం కోసం మాత్రమే రౌడీసం చేస్తున్నావు కాబట్టి చెల్లెల్లాంటి పిల్ల మానాన్ని ఎవరో దోచుకోబోతుంటే నువ్వు ప్రాణాలకు తెగించి కాపాడావు కాబట్టి नीकु मनसुंदी काबट्टी दानिके ममता विलुव तेलुसु काबट्टी ना मीद उन्न नम्मकानिकी थैंक्स पनि उंटे चेप्पंडि असल विषय चेप्पे मुंदु नुव्वु चूडवलसिंदि चाला उंदि गुड मार्निंग सर चूडु गुड मार्निंग इतनी पेरे जगदीश चंद्र प्रसाद गुड मार्निंग सर ई ऊरी प्रमुख इंडस्ट्रियलिस्ट पेद्द बिजनेस मैग्नेट అహంకారానికి అతిశయానికి మారు పేరు వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ మన సెరామిక్ ప్రొడక్ట్స్ ఆన్సా ఏజెన్సీకి వాళ్ళ నిర్ణయం తీసుకుందవరు నేనేనండి ఆ రబిష్ నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఎవరు ఈ కంపెనీ కమిటీ నేను నిర్ణయాలు తీసుకునే హక్కు నాకు తప్ప మరెవరికీ లేదు అండర్స్టాండ్ ప్రసాద్ గారు మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎంతైనా ఈ కంపెనీకి నేను చైర్మన్ అండి ఆ యు బ్లడీ బాస్టర్డ్ క్యాన్సిల్ దిస్ కాంట్రాక్ట్ అదే అదే అతని అహంకారం పొగరు అహంకారం కుక్క చావు చస్తుంటే చూసి నేను ఆనందించాలి ఆ పొగరు తునాతునగా అవుతుంటే చూసి నేను చప్పట్లు కొట్టాలి అప్పుడే అప్పుడే దెబ్బతిన్న నా హృదయపు గాయానికి మందు దొరికేది ముక్కలైపోయిన నా హృదయపు గతానికి విశ్రాంతి కలిగేది దానికి నేనేం చేయాలి నేను చెప్పింది చేయి చెప్పినట్లు చేయి చెప్పండి వీలు చూసుకుని అతని షుగర్ ఫ్యాక్టరీలో బాంబులు పెట్టాలి అతని బాట్లింగ్ కంపెనీకి నిప్పు పెట్టాలి అతని ఆస్తి అంతస్తు సర్వనాశనం కావాలి ఈ పనిని చూసి అతను గుండె పగిలి చావబోతూ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తే నేను సగర్వంగా అతనికి క్షమాభిక్ష పెట్టాలి ఎందుకు మేడం ఆయన అంటే మీకు అంత బాగా చెప్పను చెప్పను నా బాధ నాతోనే అంతమైపోవాలి నా బాధ నాతోనే సమాధిపోవాలి ఏం చేయాలో చెప్తానన్నాను గాని ఎందుకు చేయాలో చెప్తానని హామీ ఇవ్వలేదుగా చెప్పినట్టు చేయి ఐమ్ సారీ మేడం మీ పగర అర్థం చేసుకోలేకపోయినా మీ పగవరకు మీ బాధను అర్థం చేసుకున్నాను మీ శత్రుత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినా మీ శత్రుత్వాన్ని కరగిలి మీ హృదయాన్ని అర్థం చేసుకున్నాను ఇవన్నీ మించిన మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాను కానీ నాకు కొన్ని సరిహద్దులు ఉన్నాయి అది నేను దాటలేను ప్రతికారం తీర్చుకోవడం అంటే 10 మందికి అపకారం చేయడం కాదు నీ బాధకి ఎవరైతే కారణమో వాడు మాత్రమే నాశనం అవ్వాలి నీ వేదనకి ఎవరైతే అంకురార్పణ చేశాడో వాడు మాత్రమే నశించాలి పగ తీర్చుకోవడం అంటే వాడితో పాటు మరో 10 మంది నాశనం అవడం కాదు మేడం అంటే నీ ఉద్దేశం వాడి షుగర్ ఫ్యాక్టరీలో బాంబులు పెట్టడం వల్ల కొన్ని వందల ప్రాణాలు పోతాయి కొన్ని వేల మంది బ్రతుకుతారు కోల్పోతారు ఏ తల్లి దుఃఖం నాకు అంటకూడదు ఏ చెల్లి వేదన నాకు శాపం కాకూడదు ఏ కొడుకు నాశనం నేను కోరుకోను
నీకావాల్సిందల్లా వాడి జీవితం నాశనం కావడం అంతేగా అది నా పద్ధతిలో నా స్టైల్లో నేను చేస్తాను మీకు ఇష్టం అయితే సరే లేకపోతే మీరు నాకు సహాయం చేసినందుకు చాలా థాంక్స్ వస్తాను శాబాష్ నువ్వు ఆవేశపరుడివో ఆలోచనాపరుడివో చూడాలని ఒక చిన్న పరీక్ష పెట్టాను నువ్వు ఆలోచనాపరుడివే నాకు కావాల్సింది అదే గో అహెడ్ చేయాల్సిందేదో దాన్ని నీ పద్ధతిలో నీ స్టైల్లోనే చేసి